వ్యవసాయ శాఖ మంత్రి నెల్లూరులోని పార్టీ కార్యాలయం నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ పంటపై తగు చర్యలు తీసుకుంటున్నట్లు, వర్షాలను దృష్టిలో ఉంచుకుని నీరు రైతులకి వైఎస్ఆర్ పంటల బీమా అందించనున్నట్లు తెలియజేశారు. పంట నష్టం వచ్చిన రైతుకి నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఖరీఫ్ పంట మొత్తం నైరుతి ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులకు అన్ని విధాల అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. వీటికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఖరీఫ్ పంట కాలంలోనే, ఖరీఫ్ పంట సాగుబడి ఉన్నప్పుడే శాస్త్రవేత్తలతో, అదేవిధంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగ నిపుణులతో, వాతావరణ శాఖ అధికారులతో అందరితో కూడా సంప్రదించి రైతులకి అవసరమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఏ విధంగా మనం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అనేటువంటి దాని మీద చర్చించి ఒక నిర్ణయంతో ఆ పంటలకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా మనం ప్రకటించడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం కంటింజెన్సీ ప్లాన్ రెడీ చేసుకున్నామో వాటిని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సలహా మండలు, మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సలహా మండళ్ళు, అదేవిధంగా సాగునీటి సలహా మండల సమావేశంలో కూడా వర్షాభావ పరిస్థితులను బట్టి, వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద, ఎటువంటి పంటలు వేసుకుంటే ఇబ్బందులు ఉండవు అనేటువంటి దాని మీద, ఏ విధంగా పంటలు సాగు చేసుకోవాలనేటువంటి దాని మీద కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అందరికీ కూడా, రైతులందరికీ కూడా దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించడం, అదేవిధంగా శాస్త్రజ్ఞుల బృందం కానీ, జలవనరులకు సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి రిసోర్స్ సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ బృందం కానీ ఆ టీం కానీ వెళ్ళి పంటల్ని పరిశీలించడం, ఆ పంటలను కాపాడుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద, బెట్టగా ఉన్నప్పుడు పంటలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా సూచనలు, సలహాలు అందజేయడం జరిగింది.